హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము లీల గోల అనే ఒక చిన్న కథ తెలుసుకుందాము చాలా అద్భుతంగా ఉంటుంది శ్రద్ధగా వినండి ఏమయ్యా దేవుడా ఇదేమన్నా న్యాయంగా ఉందా అన్నదాత అంటే నీకు ఎగతాలా అంటూ కోపంగా తన వైపు చూస్తోన్న ఒకనొక సన్నకారు రైతును చూసి ఏమైందయ్యా అని అడిగాడు ఆ గుల్లోని దేవుడు ఇంకా ఏం కావాలి పొలంలో దుక్కి దున్ని విత్తనాలను చల్లి నువ్వేదో వర్షాలు కురిపిస్తావు అనే ఆశగా ఎదురు చూస్తుంటే నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నావు సరే అప్పోసప్పో చేసి బావులో బోర్లో వేసుకొని మా తిప్పలు మేం పడి సేద్యం చేసుకుంటే తీర పంట చేతికొచ్చే టైంకి తగుదునమ్మా అంటూ ఈదురుగాలులతో వర్షాలు కురిపించావు గింజలన్నీ రాల్చి పంట చేజార్చి మా నోటి దగ్గర కూడు మట్టిపాలు చేశావు ఇలా గాలివానలను నీ చెప్పు చేతుల్లో ఉంచుకొని మా జీవితాలతో చెలగాటం ఆడుతావా అంటూ తెగ నిష్ఠూరాలాడాడు రైతు తన లీలలను అర్థం చేసుకోలేక గోల చేస్తున్న రైతులను సముదాయిస్తూ ఓకే పోనీలే ఇక నుంచి గాలి వానలను నీకే స్వాధీనం చేస్తాను సమయానికి తగినట్లు వాటికి ఆదేశాలు ఇస్తూ చక్కగా నీ పంటలు పండించుకో నేను కాస్త రెస్ట్ అయినా తీసుకుంటానని ఆ గుడిలో ఒక వారగా తుండుగుడ్డ వేసుకొని పడుకున్నాడు దేవుడు రైతు ఆనందానికి హద్దే లేదు పొలంలో దుక్కి దున్ని విత్తనాలు చల్లి ఆకాశం వైపు చూస్తూ సరిపోయినంత వర్షం కావాల్సినంత వేగంగా గాలి కావాలి అనుకున్నాడు అవి చక్కగా రైతు ఆదేశం మేరకే పనిచేస్తూ పోయాయి అలా ఏ సమస్య లేకుండా సేద్యం చేసిన రైతు నిగనిగలాడే కంకులతో పచ్చగా ఎదిగిన పైరును చూసి సంతోషపడిపోయాడు తన అదృష్టానికి మురిసిపోతూ కోతలకాలం రాగానే కుప్ప నూర్చి చూసి అతశుడయ్యాడు ఆశ్చర్యచకుతుడయ్యాడు ఒక్క కంకిలో కూడా దాన్యపు గింజలు లేవు అంత ఊకే అంత నాసే హరి దేవుడా ఎంత పని చేశావు నాకు కావాల్సింది ఇచ్చినట్లే ఇచ్చి నన్ను పిచ్చివాడిని చేశావు కదా అంటూ నెత్తి నోరు బాదుకున్నాడు రైతు గోలకు నిద్రాభంగమైన దేవుడు మేల్కొని విషయం గ్రహించి అన్ని నువ్వే సమయానికి అమర్చి పెడుతూ ఉండడం వలన సోమరిదైపోయిన నీ పైరు ఊరికే అలా నవనవలాడుతూ పెరిగిందే కానీ గింజలను మాత్రం తయారు చేసుకోలేకపోయింది వేర్లు నీటి కోసం భూమిలోకి తొలుచుకొని వెళ్ళడం ఈదురుగాలులకు తట్టుకొని నిలవడం వంటి పోరాట పటిమను మర్చిపోవడం వల్ల పంట నిస్సారమైపోయింది మొక్కైనా మనిసైనా మనిషైనా అంతే అంటూ రైతు కళ్ళు తెరిపించాడు దేవుడు అనుకున్నదే తడువుగా జీవితంలో అన్ని చక్కగా అమిరిపోతే అంతకంటే విసుగు శూన్యం వేరే ఉండవు అందుకే పైలోకాలలోని హాయితో నిస్సారమైపోయిన మనం కష్టాలను ఎదుర్కొంటూ చాకచక్యాన్ని మరియు సవాళ్ళను దాటుకుంటూ పరిపూర్ణత్వాన్ని పొందడానికి కావాలనే క్రిందికి దిగి వచ్చాం ఈ లీలను గ్రహిస్తే మన జీవితంలో ఇక గోల అన్నది ఉండదు కదా అది అందరము తెలుసుకొని హ్యాపీగా జీవించాలని మనసారా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ